బండి సంజయ్పై హత్యాయత్నం దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రుద్రంగి మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లూరి అశోక్ రెడ్డి, వడ్ల నారాయణ, నంద్యాడపు వెంకటేష్, చింతలపెళ్లి గంగారెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్ కుమార్, బోయిని రాజు, ధర్నారెడ్డి, ఆరిపెళ్లి నర్సయ్య, గసికంటి సురేష్, గడ్డం గణేష్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీకి భయపడ ఈ దాడులు చేస్తున్నాం. ఇవాళ మేము దాడులకు భయపడం. మేము దాడుల్ని కనుక మేము ప్రతి దాడి చేస్తే కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా ఉంటావు బిడ్డ చెప్తున్నాము. ఇవాళ మా సహనాన్ని పరీక్షించదు బీజేపీ కార్యకర్తల్ని. మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని అట్లాంటి కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. బండి సంజయ్ మీద నిన్న దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ రుద్రంగి మండల శాఖ తరఫున ఈ దండ చేయడం జరిగింది. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి మీద దాడి చేయడం జరిగింది. మరి ఏదైతే ఉందో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి విజయారెడ్డి గారు, వారి అనుచరులు కలిసి బండి సంజయ్ మీద దాడి చేయడం జరిగింది. మరి ఈ ఎంతవరకు న్యాయం? మరి ఓ పక్షు అండ్ ఎంఐఎం కార్యకర్తలు కూడా కలిసి వచ్చి ఆయన కారు మీద పోలీసులు చూస్తుండగానే వాళ్ళు కూడా పోలీసులు ఒక ప్రేక్షకుల పాత్ర వహిస్తున్నారు. మరి ఎంతవరకు సమంజసం? ఆయన కారును అద్దం పగల కొట్టి డోర్ లాగుతూ ఆయన లాగి హత్యాయత్న ప్రయత్నం చేసిర్రు. మరి ఇది ఎంతవరకు